చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొని వివిధ రకాల పరికరాలతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మానవుని అవయవాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఏ అవయం ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, అగస్త్య ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ విజ్ఞాన ప్రదర్శనతో విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, అగస్త్య ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, దిగంబర్ రవలితో పాటు తెలంగాణ మోడల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అగస్త్య ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 35 ఎగ్జిబిట్స్ని మా పిల్లలు ప్రాజెక్ట్స్ని తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళంతా చేయడానికి సహకరించిన అగస్త్య ఫౌండేషన్ వాళ్ళకి, మా పిల్లల్ని ట్రైన్ చేసినందుకు, ఆ ఎగ్జిబిట్స్ అన్నీ తీసుకొచ్చి మాకు పిల్లలకి సైన్స్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దోహదం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు చేశారు, ప్రాజెక్ట్ చేశారు. నమస్తే సార్, మేము అగస్త్య ఫౌండేషన్ నుంచి, నా పేరు శ్రీకాంత్ దిగంబర్. అయితే మేము అగస్త్య ఫౌండేషన్ నుంచి ఈరోజు శంకరంపేట మోడల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 35 మోడల్స్ని 60 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి, శనివారం నా ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ప్రదర్శన ప్రదర్శించడం జరుగుతుంది. సో దాంట్లో విద్యార్థుల యొక్క సహకారం మరియు ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారం మాకు చాలా ఉంది. సో అగస్త్య ఫౌండేషన్ నుంచి ఈ సైన్స్ ఫెయిరే కాకుండా ప్రతి స్కూల్లో, మెదక్ టౌన్లోని ప్రతి స్కూల్లో మేము ఒక 20 స్కూళ్ళకి వెళ్ళి అగస్త్య ఫౌండేషన్ నుంచి సైన్స్కి సంబంధించిన, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకిచ్చే యాక్టివిటీస్ చేయిస్తాము. తద్వారా విద్యార్థులు వాటిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. సో ఈ సైన్స్ ఫెయిర్సే కాకుండా ఏబిఎల్ సెషన్స్ మరియు కమ్యూనిటీ విజిట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాము అగస్త్య ఫౌండేషన్ నుంచి. మరి ఈ అగస్త్య ఫౌండేషన్ అనేది దాదాపుగా 21 స్టేట్స్లలో మరియు దేశాల్లో కూడా ఉంది. ఇది ఆల్ ఓవర్ అంతర్జాతీయ ఫౌండేషన్ ఇది. సో దీని ద్వారా మేము 21 రాష్ట్రాల్లో పనిచేస్తుంది అగస్త్య ఫౌండేషన్. మరియు ఆంధ్రాలోని చిత్తూరు డిస్టిక్ట్ నందు 172 ఎకరాల్లో మనకి మెయిన్ క్యాంపస్ ఉంది. దాంట్లో బయోసైన్స్ బ్రాంచ్ మరియు భౌతిక శాస్త్రం బ్రాంచ్, రసాయన శాస్త్రం బ్రాంచ్లు అలాగలు ఉన్నాయి అక్కడ. సో అక్కడికి ఎవరైనా వెళ్ళి ప్రదర్శించవచ్చు. మేము 4 మెంబర్స్.